మీ జర్నలిజంతో భారతదేశంలో అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్పోర్ట్స్ యూనిటీ కోసం ఆడతారు. సో ఎంత రైవలరీ ఉన్నా కానీ గేమ్ వరకే. సో స్పోర్ట్స్ అనేది ప్రపంచ శాంతి కోసం వాడుకోవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అంతర్జాతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మానికి చెందిన ప్రముఖ క్రీడా పోషకులు, పిల్లల వైద్య నిపుణులు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్పోర్ట్స్ రిపోర్టర్లకు, క్రీడాకారులకు, క్రీడా శిక్షకులకు, క్రీడాభిమానులకు, క్రీడా అధికారులకు, క్రీడా సంఘాల ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు, అభినందనలు ప్రకటించారు. స్పోర్ట్స్ రిపోర్టింగ్ నేపథ్యాన్ని, పరిణామ క్రమాలను ప్రదీప్ వివరించారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులకు నిబంధనలతో కూడిన మినహాయింపును ఇవ్వాలని ఆయన కోరారు. ముందుగా ఖమ్మం టీవీ ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 1924 ప్యారిస్ ఒలింపిక్స్లో ఇంటర్నేషనల్ ప్రెస్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా జూలై 2 1924 ప్యారిస్ ఒలింపిక్స్లో ఇది స్టార్ట్ చేసిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ జర్నలిజంలో స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి చాలామంది జర్నలిస్ట్ ఉంటారు. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రతి న్యూస్ కానీ, ప్రతి న్యూస్ పేపర్ కానీ, ప్రింటర్, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ కూడా, ఎక్కడ చూసినా కూడా స్పోర్ట్స్కంటూ ఒక సపరేట్ పేజీ లేదా ఒక సపరేట్ కాలం అండ్ అలాగే న్యూస్లో ఒక సపరేట్ టైమింగ్ ఉంటుంది. సో దీన్ని ఇందులో భాగంగానే ఈ స్పోర్ట్స్ డే స్పోర్ట్స్ జర్నలిజం డే సెలబ్రేట్ చేసుకుంటాం మామూలుగా. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్పోర్ట్స్ జర్నలిజంలో రాణించి స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి జర్నలిజం ఎంత ఉపయోగపడుతుంది అనేది చూసుకొని ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు యూజువల్గా. సో దీంట్లో పెద్ద పెద్ద అసోసియేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ ఎయిడ్స్ అంటారు ఇంటర్నేషనల్ ప్రెస్ అండ్ అసోసియేషన్లో, ఫీఫా అంటే వరల్డ్ ఫుట్బాల్ ఆర్గనైజేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అండ్ అలాగే ఒలింపిక్ అసోసియేషన్, ఈ రెండు కూడా ఎయిడ్స్లో భాగమైన సంగతి చాలామందికి తెలియదు. సో ఇలాంటి పెద్ద పెద్ద అసోసియేషన్ స్పోర్ట్స్ జర్నలిజంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నటి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. అండ్ అలాగే మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో అండ్ అలాగే భారతదేశంలో స్పోర్ట్స్ గురించి పాటుపడే జర్నలిస్ట్ అందరికీ ఈరోజు అంకితం. నిజంగా ఐ విష్ దెమ్ వెరీ హ్యాపీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే.